ओम नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर। काशीखंडम मुड़ी पारायण यह मन काशीखंड तीर्थक्षेत्र पनलु चेयाली पनलु चेयकूडदु अने विशेषालनु तेलुसुकुंदाम। निन्नटि रोजुन अगस्त्य महर्षि विंध्य पर्वतम యొక్క అహంకారాన్ని తొలగించారు। ఆ తర్వాత గోదావరి వైపు నది వైపు అటువైపు వెళ్తూ ఉంటారు। కోల్హాపుర మహాలక్ష్మీ దేవి సాక్షాత్కరించి అగస్త్య మహాముని యొక్క బాధను, కాశీ నుండి వారు అక్కడి నుండి వచ్చేసారు, నిరంతరం కాశీని తలుచుకుంటూ ఉన్నారు, ఎంతో బాధతో ఉన్నారు అని చెప్పేసి కోల్హాపుర మహాలక్ష్మి గారు వరాన్ని ఇస్తారు। ఏమని లోపాపుత్ర మహర్షికి వరాన్ని ఏమని ఇస్తారంటే, ద్వాపర యుగంలో 19వ బ్రహ్మకాలంలో నువ్వు వ్యాసుడివి అవుతావు, అప్పుడు వారణాసి వెళ్ళి వేద శాస్త్రాలను పరిష్కరించి ధర్మబోధ చేస్తావు అని చెప్పేసి అమ్మవారు మహర్షికి వరాన్ని ఇస్తారు। ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనంతో పులకించిపోయిన అగస్త్య మహర్షియను లోపాపుత్ర దంపతులు తమకు అమ్మవారి దర్శనం పరోపకారం వల్ల కలిగిన ఫలితం అని భావించారు। ఒక మంచి పని చేయడం వల్ల, మరి విందు యొక్క అహంకారాన్ని తొలగించడం వల్ల లోకంలో ఉన్నటువంటి కార్యక్రమాలు, యజ్ఞయాగాలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి, కాబట్టి ఈ పరోపకారం చేయడం వల్ల అమ్మవారి దర్శన భాగ్యం మనకు కలిగింది అని చెప్పేసి వారు భావిస్తున్నారు। అక్కడ నుండి త్రిపురాంతకం వెళ్తారు। త్రిపురాంతకంలో స్వామివారిని దర్శించి అక్కడి నుండి శ్రీశైలం చేరుతారు। శ్రీశైల శిఖరం చూసి పునర్జన్మ లేదని దాని దర్శనానికి ఆనందపడతారు। శ్రీశైల పర్వతం 84 యోజనాల విస్తీర్ణం కలది అని చెప్పేసి భార్యకు చెప్తారు। లోపాముద్ర భర్తతో, స్వామి, భర్త అనుజ్ఞ లేకుండా భార్య ఏ పని చేయరాదు కదా, ఇక్కడ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ లేదు కదా, మరి మనకింకా కాశీతో పని ఏంటి అని చెప్పేసి లోపాముద్ర గారు మహర్షిని అడుగుతారు। దానికి మహర్షి ఈ విషయాన్ని పూర్వం మహర్షులు చర్చించి కొన్ని నిర్ణయాలు చేశారు, ఆ వివరాలను నీకు తెలియజేస్తానని చెప్పేసి ముక్తి క్షేత్రాలు చాలా ఉన్నాయంట। అందులో మొదటిది తీర్థరాజం అని పేరు పొందిన ప్రయాగ, ధర్మార్థ మోక్ష కామాలనిచ్చేది నైమిషారణ్యం, కురుక్షేత్రం, హరిద్వారం, ఉజ్జయిని, అయోధ్య, మధుర, ద్వారక, అమరావతి, సరస్వతి, సాగర సంగమం, గంగాసాగర సంగమం, కాంతి త్రయంబకం, సప్త గోదావరి తీరం, కాలంజరం, ప్రభాస తీర్థం, బదరికాశ్రమం, కాశీ, ఓంకార క్షేత్రం, పురుషోత్తమం, గోకర్ణం, భృగుకచ్చం, బ్లుతంగ్ తుంగం, పుష్కరం, శ్రీశైలం, ధారారా తీర్థం, మానస తీర్థం మొదలైనవి మోక్షాన్నిచ్చేవంట। ఈ ప్రాంతాలన్నీ కూడా, ఈ క్షేత్రాలన్నీ కూడా మోక్షాన్నిస్తాయి। గయా తీర్థం పితృదేవతలకు మోక్షాన్నిస్తుంది। ఈ పితృ పితామహులందరూ కూడా గయా తీర్థంలో తరిస్తారంట। అప్పుడు లోపాముద్రదేవి గారు మహర్షిని ఒక ప్రశ్న అడుగుతారు, మానస తీర్థం అంటే ఏంటి అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతారు। ఈ మానస తీర్థం అనేది చాలా ముఖ్యమైనది, అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి। అప్పుడు అగస్త్యులు వారు చెప్తున్నారు, సత్యం, క్షమ, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, నిష్కాపట్యం, దానం, దమం, శమం, సంతోషం అనేవి మానస తీర్థాలు। ఏంటండి, సత్యం, క్షమ, ఇంద్రియ నిగ్రహం, సర్వభూతదయ, నిష్కాపట్యం, దానం, దమం, శమం, సంతోషం అనేవి మానస తీర్థాలు। వీటన్నిటితో పాటు బ్రహ్మచర్యం, ప్రియభాషణం, జ్ఞానం, ధృతి, తపస్సు కూడా మానస తీర్థాలే। వీటన్నిటికంటే ముఖ్యం మనస్సుని పరిశుద్ధంగా ఉంచుకోవడం। తీర్థాలలో స్నానం స్నానమే కాదు, అంటే ఎటువంటి స్నానాన్ని మానస తీర్థాన్ని ఎటువంటి స్నానాన్ని స్నానం అని చెప్తున్నారంటే, ఇక్కడ మనసు పరిశుద్ధంగా ఉండాలి। ఈ మాలిన్యమైన మనసు, మనం బాహ్యంగా శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నాం కానీ అంతరంగా ఉన్నటువంటి మనసును శుద్ధి చేసుకోవాలి అనేది ఇక్కడ అంతరార్థం అన్నమాట। ఇంద్రియ నిగ్రహం, మనసు పరిశుద్ధత లేకుండా ఎక్కడ స్నానం చేసినా మలినాలు పాపాలు పోవు, మనసులో మాలిన్యం లేనివాడే సుస్నాతుడని పిలువబడతాడు। దానం, తపస్సు, శౌచం లేకుండా ఈ చిత్తం అనేది మనస్సు ఎప్పుడు ప్రశాంతిని, నిర్మలత్వాన్ని పొందడన్నమాట। ఇంద్రియాలను నిగ్రహించి ఉన్న చోటే నైమిషం కురుక్షేత్రాదులు, రాగద్వేషాలను వదిలి జ్ఞాన జలములో ధ్యానం చేత పవిత్రుడయ్యేవాడే
మానస తీర్థం స్నానం చేసిన వాడే ఉత్తమ లోకాలను పొందుతాడు. నిర్మలమైన మనస్సు కలవాడు గొప్ప స్నానం చేత పవిత్రుడు. లోభగుణం కలవాడు, చాడీలు చిప్పువాడు, క్రూరుడు, గర్వం కలవాడు, కోరికలతో కూడిన మనసు కలవాడు సమస్త తీర్థాల్లో స్నానం చేసినప్పటికీ వాడు పాపాత్ముడే, మలినుడే అవుతాడు. శరీరపు మలినాన్ని పోగొట్టుకున్న మనిషి నిర్మలుడైన వాడు కాదు. మనసులోని మాలిన్యాన్ని విడిచిపెట్టిన వాడే గొప్ప నిర్మలాత్ముడు అవుతాడు. జలచరాలు ఎప్పుడు నీటిలోనే పుడుతున్నాయి, నీటిలోనే మరణిస్తున్నాయి. అపవిత్రములైన మనసులు కల అవి స్వర్గానికి వెళ్ళడం లేదు. విషయ వాంఛల్లో మిక్కిలి అనురాగాన్ని మానసిక మలినమని చెబుతారు. అనురాగంతో ఎప్పుడు మలినమైపోతుంది అని చెప్తున్నారు. అదే విషయాలపై విరక్తిని మానసిక నైర్మల్యం అంటారు. పాపంతో కూడిన లోపలి మనసు తీర్థ స్నానాల చేత పవిత్రం అవ్వదు. స్నానం చేత ఈ మనసు ఎప్పుడు కూడా పవిత్రం అవ్వదంటండి. 100 సార్లు నీళ్లతో కడిగిన కళ్ళు కుండలా అపవిత్రంగానే ఉంటుంది. దీనివల్ల అవుతుంది దానం, యజ్ఞం, తపస్సు, మట్టితో స్నానం, తీర్థ సేవనం, వేద శాస్త్రాలను వినడం అనే తీర్థాలన్నీ మనస్సు ఇవన్నీ నిర్మలంగా ఉన్నప్పుడే ఈ పనులన్నీ చేసినప్పుడు మంచిది అవుతుంది. మనసు అనేది నిర్మలంగా లేనప్పుడు ఇవన్నీ చేసామనుకోండి, అయినా కూడా పవిత్రతను కలిగించవు. మనిషి ఇంద్రియ సమూహాన్ని నిగ్రహించుకున్న ప్రదేశమే వానికి కురుక్షేత్రం అంటారు. కురుక్షేత్రంతో సమానమవుతుంది అనమాట ఇంద్రియ నిగ్రహాన్ని కలిగినప్పుడు. నైమిషం, పుష్కరం మొదలైన తీర్థాలన్నీ అవుతాయి. ఇప్పుడు మనసును జయించినప్పుడు జ్ఞానం చేత పవిత్రుడై రాగద్వేషాలని మలినాలను పోగొట్టే మానస తీర్థంలో జ్ఞానం అనే జలంలో స్నానం చేసిన వాడు ఉత్తమ గతిని పొందుతాడు. ఈ విధమైన మానస తీర్థ లక్షణాన్ని నీకు చెప్పాను. బహుములైన తీర్థాల పుణ్యకారణం కూడా విను. శరీర అంశాలు గొప్పగా పవిత్రులైనట్లే భూమి అంశాలు కూడా కొన్ని గొప్ప పుణ్య కారణాలు అవుతాయంట. భూమికి గల విచిత్ర ప్రభావం, నీటి తేజస్సు, మునుల నివాసం మొదలైన వాటిని స్వీకరించడం చేత తీర్థాలన్నీ కూడా అంటే ఆ భూమి ఆ ప్రదేశం కూడా ఎంతో పుణ్యంగా మారుతాయంట. వీటి వల్ల వీటన్నిటిని భూమికి గల విచిత్ర ప్రభావం, నీటి తేజస్సు, మునుల నివాసం మొదలైన వాటిని స్వీకరించడం చేత తీర్థాలన్నీ పుణ్యప్రదాలు కావడానికి కారణమవుతున్నాయి. దీనిని మానస తీర్థం అంటారు. మరి ఇప్పుడు తీర్థక్షేత్రాలలో ఏ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేది తెలుసుకుందాం. 3 రాత్రులు ఉపవాసం చేయకుండా, తీర్థయాత్ర చేయకుండా, బంగారాన్ని గోవులని దానం చేయకుండా ఉన్నవాడు దరిద్రుడై పుడతాడు. తీర్థయాత్ర చేయడం వలన పొందే ఫలితాన్ని అగ్నిష్టోమాది యజ్ఞాల చేత కానీ విస్తారమైన దక్షిణల చేత కానీ పొందలేడు. పరిగ్రహం, పరపీడనం అనే వాటిని విడిచి చేతులు పవిత్రములైన ప్రదేశాలు చేతులతో దానం చేయడం వల్ల, పవిత్రమైన ప్రదేశాలు తిరగడంతో కాళ్ళ ద్వారా చెడు ఆలోచన లేకుండా ఉండటంతో మనస్సు ద్వారా ఉండి విద్యని, తపస్సుని, కీర్తిని పొందినవాడు తీర్థయాత్ర ఫలితాన్ని పొందుతాడంట. దానిని అంటే మనస్సుని నిగ్రహించుకోవాలి, ఎప్పుడు మంచిగా ఉండాలి అని చెప్తున్నారు. దానాన్ని తీసుకోవడంలో విముఖత చూపినవాడు, ఉన్నదానితో సంతృప్తిని పొందినవాడు, అహంకారాన్ని విడిచిపెట్టినవాడు తీర్థయాత్ర ఫలితాన్ని పొందుతాడు. ధర్మపరుడు, కర్మవిహీనుడు, అల్పహారి, ఇంద్రియాలను జయించినవాడు, సమస్తాన్ని విడిచిపెట్టినవాడు తీర్థ ఫలితాన్ని పొందుతాడు. కోపం లేనివాడు, నిర్మలమైన మనస్సు కలవాడు, సత్యాన్ని మాట్లాడేవాడు, స్థిరమైన వ్రతాన్ని పాటించేవాడు, ఇతర ప్రాణుల్ని కూడా తన వంటి వాళ్ళగానే భావించేవాడు తీర్థ ఫలితాన్ని పొందుతాడు. ధీరత్వం, శ్రద్ధ, ఏకాగ్రతతో పాటుగా తీర్థయాత్ర చేసేవాడు పాపాత్ముడైనప్పటికీ పరిశుద్ధుడవుతున్నాడు. ఇంకా పుణ్యాత్ముల సంగతి చెప్పడం ఎందుకు? శ్రద్ధ లేనివాడు, పాపాత్ముడు, నాస్తికుడు, సంశయాత్ముడు, హేతువుపై ఆసక్తి కలవాడు అనే 5 తీర్థ ఫలితాన్ని పొందలేరు. శీతోష్ణాలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలను సహించి శాస్త్రంలో చెప్పిన విధంగా తీర్థయాత్రలు చేసే ధీరులైన మానవులు స్వర్గానికి అర్హులవుతారు. తీర్థయాత్ర చేయాలనుకునే వాళ్ళు ముందుగా ఇంట్లో ఉపవాసం చేసి విఘ్నేశ్వరుణ్ణి, పితృదేవతల్ని, బ్రాహ్మణుల్ని, సాధువుల్ని శక్తి అనుసారం అనుసరించి పూజించి మరునాడు పారణ చేసి సంతుష్టుడై తిరిగి నియమపూర్వకంగా అనుభవిస్తారు. తీర్థాల్లో బ్రాహ్మణుల్ని పరీక్షించకూడదు. అన్నాన్ని అడిగిన వాళ్ళకి భోజనం పెట్టాలి. తీయని పదార్థాలతో వండిన అన్నం పాయసంతో పిండ ప్రదానం చేయాలి. మహర్షులు సమ్మతించిన బెల్లం, నువ్వుల పిండి కలిపి పిండ ప్రదానాన్ని కూడా చేయవచ్చును. తీర్థాల్లో ఆజ్ఞం, ఆవాహనం లేకుండా శ్రాద్ధ కర్మలు చేయాలి. సమయాసమయాలతో నిమిత్తం లేకుండగా తీర్థంలో శ్రాద్ధ కర్మ, తర్పణ క్రియలను తప్పకుండా ఆచరించాలి. ఆటంకం కలగనీయకూడదు.
ఏ సందర్భంలోనైనా తీర్థానికి వెళ్ళినప్పుడు తీర్థంలో స్నానం చేయాలి. తీర్థయాత్ర ఉద్దేశంతో వెళ్ళకపోయినా తీర్థ స్నాన ఫలితం లభిస్తుంది. పాపం చేసిన మానవులకు తీర్థంలో పాపానికి ఉపశమనం కలుగుతుంది. శ్రద్ధ కలిగిన మానవులకు శాస్త్రంలో చెప్పిన తీర్థయాత్ర ఫలితం లభిస్తుంది. ఇతరుల కోసం తీర్థయాత్ర చేసిన వానికి 16వ వంతు ఫలితం లభిస్తుంది. ఇతర సందర్భంలో వెళ్ళినప్పుడు సగం ఫలితం లభిస్తుంది. దర్భరూపాన్ని తయారు చేసి తీర్థ జలంలో స్నానం చేయాలి. ఇతరులను ఉద్దేశించి స్నానం చేసిన వానికి 8వ వంతు ఫలితం లభిస్తుంది. తీర్థంలో ఉపవాసము శిరోముండనం చేయాలి. శిరోముండనం వలన తలలో ఉన్న పాపాలు తొలగిపోతాయి. తీర్థస్థలానికి చేరడానికి ముందు రోజు ఉపవాసం చేసి తీర్థస్థలానికి చేరిన రోజున శ్రాద్ధ కర్మను చేయాలి. తీర్థస్థలానికి వెళ్ళిన తర్వాత ఉపవాసం చేసి శ్రాద్ధ కర్మను చేసిన తర్వాత శ్రాద్ధ భోజనం చేయాలి. తీర్థ సంభాషణం సందర్భంగా తీర్థయాత్రలో చేయవలసిన కార్యాన్ని కూడా నేను చెప్పాను. ఇదే స్వర్గ సాధనము. మోక్షాన్ని పొందడానికి ఉపాయం కూడా ఉంది. ఇదే ఈ మార్గమే మోక్షం కూడా పొందవచ్చు ఈ మార్గంతో అని చెప్తున్నారు. కాశీ, కాంచీ, హరిద్వారం, అయోధ్య, ద్వారక, మధుర, ఉజ్జయిని అనే ఈ 7 పట్టణాలు మోక్షాన్ని ఇస్తాయి. శ్రీశైలం అంతా మోక్షాన్ని ఇస్తుంది. కానీ కేదారం కూడా దానికంటే ఎక్కువైనది. శ్రీశైలం కేదారం కంటే కూడా ప్రయాగ విశేషముక్తిని ఇస్తుంది. ప్రయాగ కంటే అవిముక్త తీర్థం అగ్రభాగంలో విశిష్టమవుతుంది. అవిముక్తంలో మోక్షం లభించే విధంగా ఇతరమైన చోట్ల ఎక్కడా లభించదు. సందేహం లేదు, మరొక తీర్థం ఏదైనా కాశీని పొందింపచేస్తుంది. కాశీని పొందినప్పుడే విముక్తుడవుతాడు. ఇతరములైన కోటి తీర్థాల చేత కూడా ముక్తి లభించదు. ఈ సందర్భంలో విష్ణుగణాలు బ్రాహ్మణుడైన శివశర్మకి చెప్పిన పురాతనమైన ఇతిహాసాన్ని నేను చెప్తున్నాను అని చెప్పి శివశర్మ అనే ఒక వ్యక్తి గురించి మహర్షి లోపాముద్ర గారికి చెప్తున్నారు. ఇది కాశీఖండం 3వ రోజు పారాయణ సంపూర్ణం. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. శివార్పణం. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇతరులకు షేర్ చేయండి. యూట్యూబ్లో వినాలనుకుంటే శ్రీ గురుదేవ్ దత్త ఆడియోస్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. స్వస్తి.